Today we will discuss about which patterns can be mined, data objects and attributes types. First, which patterns can be mined? దీని గురించి చూద్దాం. Classification and prediction, association and correlation, cluster analysis and outlier analysis. ఫస్ట్ చూద్దాం క్లాసిఫికేషన్ అండ్ ప్రిడిక్షన్. జనరల్గా మనం డేటాని కన్సిడర్ చేసేటప్పుడు డేటా అంతా కూడా ఒక లార్జ్ డేటా సెట్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మనం లార్జ్ డేటాని కన్సిడర్ చేసేటప్పుడు డేటాని మనం టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటాం ఇలా. సో ఇక్కడ టేబుల్ చూస్తే కనుక నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి రోని ఆబ్జెక్ట్ అంటారు, ఆల్సో కాల్డ్ ఇస్ డేటా ఆబ్జెక్ట్. సో ప్రతి రోలో మనం ఇక్కడ పైన చూపిస్తున్న యాట్రిబ్యూట్స్, ఇవన్నీ యాట్రిబ్యూట్ నేమ్స్. ఇవన్నీ ఫీవర్, కాఫ్, కోల్డ్, ఫ్లూ, ఇవన్నీ యాట్రిబ్యూట్ నేమ్స్. సో ఒక పర్సన్ని మనం అబ్జర్వ్ చేస్తే వాడికి ఫీవర్ ఉందా? ఎస్ మీన్స్ ఫీవర్ ఉన్నట్టు, కాఫ్ నో, కోల్డ్ నో. ఫైనల్లీ మనం ఏం చేయాలి అంటే మనం ఇక్కడ వాడికి ఏ డిసీజ్ ఉన్నది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా మనం ఒక డేటా టేబుల్ని కన్సిడర్ చేస్తున్నాం, ఆ టేబుల్లో ఉన్న నెంబర్ ఆఫ్ టపుల్స్ని కన్సిడర్ చేస్తున్నాం. సో ఆ నెంబర్ ఆఫ్ టపుల్స్లో ఉన్న వాల్యూస్ని కన్సిడర్ చేస్తూ ఫైనల్గా మనం క్లాస్ లేబుల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. చాలా సింపుల్. మనం ఒక డాక్టర్ దగ్గరికి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు కొంతమంది కొన్ని సిమ్టమ్స్తో మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో అన్ని సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత వాడికి ఏ డిసీజ్ ఉందనేది ఫైండ్ అవుట్ చేయడమే మనం చేసే మైనింగ్. సో ఇలా చేసిన తర్వాత ఈ టేబుల్లో డేటా అంతా మనం అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని మనం డెసిషన్ ట్రీ కింద కన్స్ట్రక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఏ డెసిషన్ ట్రీ. ఈ డెసిషన్ ట్రీలో చూస్తే కనుక ఫస్ట్ యాట్రిబ్యూట్ వాల్యూ ఒక రూట్ నోడ్ కింద తీసుకున్నాం, దానికి 2 చైల్డ్స్ కన్స్ట్రక్ట్ చేసాం. అలాగే సెకండ్ యాట్రిబ్యూట్ వాల్యూ సబ్ రైట్ నోడ్ కింద తీసుకున్నాం, దానికి కూడా 2 చైల్డ్ నోడ్స్ కన్స్ట్రక్ట్ చేసాం. అలాగే రిమైనింగ్ అన్నీ. సో ఇక్కడ ఫీవర్ ఉందా లేదా, వెదర్ ద పర్సన్ హ్యాస్ హ్యావింగ్ ఫీవర్ ఆర్ నాట్. ఎస్ అంటే ఫీవర్ ఉన్నట్టు, నో అంటే ఫీవర్ లేనట్టు. సో ఫీవర్ లేదు అంటే కనుక మనం క్లాస్ లేబుల్ని ఎలా డిసైడ్ చేయాలి? ఫీవర్ ఉంటే కనుక ఫర్దర్గా ఏం టెస్ట్ చేయాలి, రైట్? అలాగే కాఫ్ ఉందా లేదా, ఓకే ఎస్ అయితే ఏంటి, నో అయితే ఏంటి. ఎస్ ఉంటే ఫర్దర్గా మళ్ళీ మనం నెక్స్ట్ బ్రాంచ్కి వెళ్ళాలి. సో కోల్డ్ ఉందా లేదా, సో ఇప్పుడు కూడా ఎస్ అయితే కనుక ఫైనల్గా వాడికి ఒక డిసీజ్ ఉండే ఛాన్స్ ఉంది. ఏంటా డిసీజ్? సో ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఎందుకు డిస్ప్లే చేయడం జరిగింది అంటే క్వశ్చన్ మార్క్ మీన్స్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద క్లాస్ లేబుల్ హియర్. అంటే ఆ డిసీజ్ ఏంటి అనేది తెలుసుకోవాలి కాబట్టి మనం ఈ యొక్క డెసిషన్ ట్రీని ఫాలో అవుతూ దాంట్లో ఫైనల్గా వాడికి వచ్చిన డిసీజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ క్లాసిఫికేషన్ అండ్ ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఫైండింగ్ ఏ మోడల్ టు ప్రిడిక్ట్ ఎన్ అన్నోన్ క్లాస్ లేబుల్, ఫైండింగ్ ఏ మోడల్ అంటే మన దగ్గర ఉన్న డేటాని బేస్ చేసుకుని ఒక అల్గారిథం అప్లై చేసి మోడల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ మోడల్ నుంచి ఫైనల్గా క్లాస్ లేబుల్ని డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ అసోసియేషన్ అండ్ కొరిలేషన్ చూస్తే మనకి ఇక్కడ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ దట్ అకర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ డేటా. ఇక్కడ మనం ఒక డే టు డే ట్రాన్సాక్షన్స్ని అబ్జర్వ్ చేద్దాం. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏంటి అంటే ఒక షాపింగ్ మాల్లో డైలీ కొన్ని కస్టమర్స్, కొంతమంది కస్టమర్స్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ కొనడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ 1 అంటే ఫస్ట్ కస్టమర్, ట్రాన్సాక్షన్ 2 అంటే సెకండ్ కస్టమర్, ఇలా రిమైనింగ్ కస్టమర్స్ అందరు. సో ఫస్ట్ కస్టమర్ ఇలా మిల్క్, ఎగ్స్, జామ్, బ్రెడ్ క్యారీ చేశాడు. అలాగే సెకండ్ కస్టమర్ జామ్, బ్రెడ్, రైస్, షుగర్ ఇలా క్యారీ చేస్తూ ఉన్నాడు. సో అలా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. సో ఏ కస్టమర్ అయితే మిల్క్ పర్చేజ్ చేశాడో ఆ కస్టమర్ ఎగ్స్ కూడా పర్చేజ్ చేసే అవకాశం ఉంది అని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అలాగే ఏ కస్టమర్ అయితే జామ్ పర్చేజ్ చేశాడో వాడు బ్రెడ్ కూడా పర్చేజ్ చేసే అవకాశం ఉందని ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఈ ప్రిడిక్షన్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఆ షాపింగ్ మాల్లో ఇలా బై టుగెదర్ లేదంటే బ్రాట్ టుగెదర్ ఐటమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఐటమ్స్ని బేస్ చేసుకుని వాళ్ళ టర్న్ ఓవర్ పెంచుకునే అవకాశం ఉంటుంది. సో ఆ ఐటమ్స్ అన్ని ఒక చోట పెట్టడం, లేదు అంటే ఐటమ్స్ని బేస్ చేసుకుని కొన్ని ఆఫర్స్ ఇవ్వడం, రైస్ కొంటే షుగర్ ఇస్తామని లేదంటే జామ్ కొంటే బ్రెడ్ ఇస్తామని కొంత ఆఫర్స్ ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది.
సో అసోసియేషన్ అండ్ కొరిలేషన్. కొరిలేషన్ మీన్స్ హౌ మచ్ ద ఫస్ట్ ఐటమ్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద సెకండ్ ఐటమ్, అంటే ఎంత మధ్యలో వాటి మధ్యలో ఎంత బాండింగ్ ఉంది, ఎంత రిలేషన్ ఉంది అనేది చెప్తుంది. సో దీని అంతటికీ ఒక పెద్ద ప్రాసెస్ ఏముంది, లెట్ అస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. క్లస్టర్ అనాలిసిస్. ఇక్కడ క్లస్టర్స్ అంటే చాలా సింపుల్, మనం ఒక డేటా సెట్లో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ప్రతి ఆబ్జెక్ట్కి మనం ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేస్తుంటాం. ప్రాపర్టీస్ అంటే నథింగ్ బట్ ఫీచర్స్. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, నా కలర్, హైట్, వెయిట్ లేదు అంటే ఇలా కొన్ని ప్రాపర్టీస్ అనేవి నాకు ఉండొచ్చు. అలాగే నా పక్కన ఉన్నవాడికి వేరే ప్రాపర్టీస్ ఉండొచ్చు, బట్ ఇద్దరికి సేమ్ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయనేది మనం చెప్పలేం విషయం. అలాగా మనం ఒక గ్రూప్ని ఫామ్ చేయాలి. సపోజ్ ఒక క్లాస్లో 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 100 మెంబర్స్లో మనం ఏదో ఒక ప్రాపర్టీని బేస్ చేసుకుని 100లో కొంతమందిని ఒక గ్రూప్, కొంతమందిని ఒక గ్రూప్ చేయాలంటే ఎలా చేస్తాం? జనరల్గా అయితే నాకు తెలిసినంతవరకు అయితే గర్ల్స్ అందరూ ఒక గ్రూప్ అంటాను, బాయ్స్ అందరూ ఒక గ్రూప్ అంటాను. వెరీ సిమిలర్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెన్షియేటెడ్ బేస్డ్ ఆన్ జెండర్. మేల్ అయితే ఒక క్లస్టర్లోకి, ఒక గ్రూప్లోకి రావాలి, ఫీమేల్ అయితే ఇంకో గ్రూప్లోకి వెళ్ళాలి. సో ఇలా ఇక్కడ నేను చూపించిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, దీంట్లో కొన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్స్లో ఈ రెడ్ కలర్లో చూపించిన వీళ్ళందరికీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ బ్లూ కలర్లో చూపించిన వీళ్ళందరికీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అలాగే ఎల్లో కూడా. సో ఈ రెడ్ కలర్లో ఉన్న ఈ ఆబ్జెక్ట్స్ యొక్క ప్రాపర్టీస్ అన్నిటికీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ ఈ రెడ్ కలర్లో ఉన్న వాటికి బ్లూలో ఉన్న వేరే ఆబ్జెక్ట్కి ఎటువంటి కనెక్షన్ ఉండదు. అలాగే ఎల్లోలో ఏదైనా ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే వీళ్ళకి, ఈ బ్లూలో ఉన్న వాళ్ళకి ఎటువంటి సిమిలర్ ప్రాపర్టీస్ కనిపించవు, రైట్? సో దిస్ ఈస్ క్లస్టర్ అనాలిసిస్. ఈ క్లస్టర్ చేయాలి అంటే మనం గ్రూప్స్ కింద డివైడ్ చేయాలి. నెక్స్ట్ అవుట్లేయర్ అనాలిసిస్. డేటా ఆబ్జెక్ట్స్ దట్ డు నాట్ కంప్లై విత్ ద జనరల్ బిహేవియర్ ఆఫ్ ది డేటా. చాలా సింపుల్ అండి. ఏదైతే మనం ఇంతకుముందు క్లస్టర్ అనాలిసిస్లో గ్రూప్స్ కింద ఫామ్ చేసామో, దాంట్లో ఏవైతే ఆ ఆబ్జెక్ట్స్ ఏ క్లస్టర్కి సంబంధించకుండా బయట మిగిలిపోతుంటాయో వాటిని మనం అవుట్లియర్స్ అంటాం. సో ఈ అవుట్లియర్స్కి కూడా ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ ఈ ప్రాపర్టీస్ దేంతో కూడా మ్యాచ్ అవ్వవు. సపోజ్ ఈ గ్రే కలర్లో ఉన్న ఈ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేసినప్పుడు అది బ్లూతో కానీ, రెడ్తో కానీ, ఎల్లోతో కానీ ఈ ఆబ్జెక్ట్స్లో ఏ ప్రాపర్టీస్ తోటి అది సిమిలర్గా లేదు, కాబట్టి దాన్ని అవుట్లియర్ అని సింపుల్గా పక్కన పెట్టేస్తున్నాం. సో ఇలా మన ఒక స్పేస్లో ఉన్నటువంటి కొన్ని ఆబ్జెక్ట్స్ని కన్సిడర్ చేసినప్పుడు అవుట్లేయర్స్ అన్నీ మన ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఒబే చేయట్లేదో అవన్నీ పక్కన పెట్టి అవుట్లేయర్స్ కింద మనం చెప్పచ్చు. నెక్స్ట్ డేటా ఆబ్జెక్ట్. డేటా ఆబ్జెక్ట్ అంటే మన ఇక్కడ టేబుల్ ఒకటి కనిపిస్తుంది కదా, ఈ టేబుల్లో మనం ఆల్రెడీ తెలుసు ఇవన్నీ కాలమ్స్ అంటారు, ఇవన్నీ రోజ్ అంటారు. కాలమ్స్ అంటే ఏంటంటే ఫీల్డ్ నేమ్స్, మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో చూస్తుంటాం. అక్కడ టేబుల్స్ని కన్సిడర్ చేసినప్పుడు కాలమ్స్ అన్ని ఫీల్డ్స్ అనేవాళ్ళం, రోస్ అన్నింటినీ టపుల్స్ అనేవాళ్ళం. యాక్చువల్లీ రోస్ బట్ టపుల్స్, మనకు అర్థమయ్యేటట్టు రోస్ అని మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రతి రోని ఒక డేటా ఆబ్జెక్ట్ అంటాం. అంటే ఇప్పుడు నేనున్నాను, నా హైట్ ఎంత, వెయిట్ ఎంత, అండ్ నా కలర్ ఏంటి, నా స్కిన్ టోన్ ఏంటి, ఇలా. సో నాకున్న ప్రాపర్టీస్ అన్నీ ఫీల్డ్ నేమ్స్లో ఇచ్చినటువంటి వాల్యూస్ని బేస్ చేసుకుని డిస్క్రైబ్ చేస్తున్నాం, కాబట్టి ఇది అంతా ఒక డేటా ఆబ్జెక్ట్. అలాగే సెకండ్ రో వచ్చే సెకండ్ డేటా ఆబ్జెక్ట్, థర్డ్ రో వచ్చేసి థర్డ్ డేటా ఆబ్జెక్ట్, ఇవన్నీ సింగిల్ డేటా ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ షోయింగ్ ద ఫీచర్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ అలాగే డేటా ఆబ్జెక్ట్ని ఇంకా ఎలా పిలవచ్చు అంటే శాంపిల్స్ అనొచ్చు, ఎగ్జాంపుల్స్ అనొచ్చు, ఇన్స్టాన్సెస్ అనొచ్చు, డేటా పాయింట్స్ అనొచ్చు, ఇలా టపుల్స్ అనొచ్చు. టపుల్స్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో. సో మనకు ఫెమిలియర్గా ఉన్న వర్డ్ ఏంటి అంటే ఇన్స్టాన్సెస్. ఒక డేటాని మనం లార్జ్ డేటాని కన్సిడర్ చేస్తున్నప్పుడు డేటా సెట్స్ ఎలా మనకు మేడప్ అవుతాయంటే, అంటే డేటా సెట్స్ ఆర్ మేడప్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్. అంటే మనం ఇలా నెంబర్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ని కన్సిడర్ చేస్తున్నాం కదా, ఈ నెంబర్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ని అన్నిటినీ కలిపితే మనకి డేటా సెట్ అవుతుంది. డేటా ఆబ్జెక్ట్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బై యాట్రిబ్యూట్స్. అసలు డేటా ఆబ్జెక్ట్స్ యాట్రిబ్యూట్స్ ద్వారా ఎందుకు వస్తాయి? అసలు యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే, యాట్రిబ్యూట్స్కి ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయండి. అవి డైమెన్షన్స్, ఫీచర్స్ అండ్ వేరియబుల్స్. సో ఏదైనా పిలవచ్చు. ఒక ఏ డేటా ఫీల్డ్ రిప్రజెంటింగ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆ ఫీచర్ ఆఫ్ ఏ డేటా ఆబ్జెక్ట్ అంటే ఒక క్యారెక్టరిస్టిక్ని చెప్తుంది. ఓకే, ఒక సపోజ్ నువ్వు ఒక పర్సన్ చూసావు, వాడు ఎలా ఉంటాడు రా అని అంటే నువ్వు కళ్ళు మూసుకుని ఒకటే చెప్తావు. సో వాడు ఇంత హైట్ ఉంటాడు, 6 ఫీట్ ఉంటాడు, లేదంటే బ్లాక్గా ఉన్నాడు, కొంచెం స్టౌట్గా ఉన్నాడు, లేదంటే మంచి జిమ్ బాడీ ఉంది, ఇలా చెప్తారు.
సో ఇవన్నీ కూడా, వాడి హెయిర్ కలర్ ఏంటి, వాడి బాడీ స్ట్రక్చర్ ఏంటి, వాడి వెయిట్ ఎంత ఉండొచ్చు, ఎలా ఉన్నాడు, ఏ కలర్ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆట్రిబ్యూట్ వాల్యూస్ అవుతాయి. అంటే ఒక పర్సన్ని మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు వాడి హెయిర్ కలర్ దగ్గర నుంచి షూ కలర్ బ్రాండ్ వరకు ప్రతిదీని మనం ఆట్రిబ్యూట్స్ కింద సెట్ చేయొచ్చు. వీ కాల్ ఇట్ అస్ ఫీచర్స్ అని కూడా అనొచ్చు. సో అలాంటి ఆట్రిబ్యూట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే, నామినల్ ఆట్రిబ్యూట్, న్యూమరిక్ ఆట్రిబ్యూట్, బైనరీ ఆట్రిబ్యూట్ అండ్ ఆర్డినల్ ఆట్రిబ్యూట్స్. సో ఇంకా అదర్ ఆట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయి, అది కూడా డిస్కస్ చేస్తాను. డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ ఆట్రిబ్యూట్స్. ఫస్ట్ నామినల్ ఆట్రిబ్యూట్స్ చూద్దాం. ఈ నామినల్ ఆట్రిబ్యూట్స్ ఏంటి అంటే, చూడండి, క్యాటగిరీస్ స్టేట్స్ ఆర్ నేమ్ ఆఫ్ థింగ్స్. సింపుల్గా నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ ఇది. హెయిర్ కలర్, హెయిర్ కలర్ చూస్తే చూడండి, ఏ కలర్లో ఉంది హెయిర్, బ్లాక్ ఉందా, బ్రౌన్ ఉందా, వైట్ ఉందా, రెడ్ ఉందా, గ్రే ఉందా, దీన్ని బట్టి ఒక మన పర్సన్ని డిస్క్రైబ్ చేసే అవకాశం ఉంది. అలాగే మ్యారిటల్ స్టేటస్, సింగిలా అండ్ మ్యారీడా, జిప్ కోడ్స్, అంటే ఇవన్నీ నామినల్. అంటే ఈ చేంజెస్ అనేవి ఏదైతే నామినల్ ఆట్రిబ్యూట్స్ని యూజ్ చేసి మనం ఒక వాల్యూ అసైన్ చేస్తున్నామో, ఆ వాల్యూ అనేది కొంత సర్టెన్ టైం వరకు చేంజ్ అయ్యే అవకాశం ఉండదు. అందుకే మనం నామినల్ ఆట్రిబ్యూట్స్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ హెయిర్ కలర్ గ్రే ఉంది అనుకోండి, ఇది తొందరగా చేంజ్ అయ్యే అవకాశం లేదు కదా. మ్యారిటల్ స్టేటస్, ఫస్ట్ సింగిల్ ఉంటుంది, తర్వాత మ్యారీడ్ అవుతుంది, తర్వాత ఇంక చేంజెస్ అయి ఉండవు. అది నెక్స్ట్ బైనరీ. బైనరీ ఆట్రిబ్యూట్లో టూ టైప్స్ ఉన్నాయి, అగైన్ సిమ్మెట్రిక్ అండ్ అసిమ్మెట్రిక్. సిమ్మెట్రిక్ ఆట్రిబ్యూట్స్ అంటే చాలా సింపుల్, ఈక్వల్లీ వాల్యుబుల్. అంటే మనం యూజ్ చేసే టూ వాల్యూస్కి, లేదంటే మనం యూజ్ చేసుకునే వాల్యూస్ అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటే దాన్ని సిమ్మెట్రిక్ బైనరీ ఆట్రిబ్యూట్ అంటారు. ఎగ్జాంపుల్ జెండర్. జెండర్లో మనకి టూ వాల్యూస్ మాత్రమే ఉంటాయి, ఐదర్ మెయిల్ ఆర్ ఫీమేల్. అంటే మన మెయిల్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో వాల్యూకి, ఫీమేల్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే 50-50 మెయిల్, 50% ఫీమేల్, అంటే సేమ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. దట్ ఈస్ సిమ్మెట్రిక్ బైనరీ ఆట్రిబ్యూట్. అదే అసిమ్మెట్రిక్ అంటే నాట్ ఈక్వల్లీ వాల్యుబుల్. నాట్ ఈక్వల్లీ వాల్యుబుల్ అని ఎందుకంటున్నామంటే, చాలా సింపుల్, డయాగ్నోసిస్ గురించి మాట్లాడుకుందాం. డయాగ్నోసిస్ అంటే ఒక పేషెంట్కి మనం ఏదైనా బ్లడ్ కానీ యూరిన్ కానీ టెస్ట్ చేసినప్పుడు మనకి జనరల్గా ఒక డిసీజ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పాజిటివా నెగిటివా అనేది గురించి మాట్లాడతారు. సో పాజిటివ్ అంటే ఎంత రియాక్షన్ ఉంటుంది, నెగిటివ్ అంటే ఎంత రియాక్షన్ ఉంటుంది. పాజిటివ్ అంటే రియాక్షన్ హైలో ఉంటుంది. అంటే చాలా సింపుల్, మనం ఏదైనా డెంగ్యూ టెస్ట్ చేసుకుందాం అనుకోండి, డెంగ్యూ పాజిటివ్ అంటారు. డెంగ్యూ పాజిటివ్ అంటే నాకు లేదు అని కాదు, డెంగ్యూ పాజిటివ్ మీన్స్ అట్టాక్డ్ అని అర్థం, మీకు వచ్చేసింది అని అర్థం. అదే నెగిటివ్ అంటే చాలా కూల్గా ప్రశాంతంగా ఉండొచ్చు, అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, మెడికేషన్ కూడా అవసరం లేదు అని అర్థం. అంటే పాజిటివ్కి ఉన్న, ఇక్కడ పాజిటివ్కి ఉన్న ఇంపార్టెన్స్ నెగిటివ్కి లేదు. సో ఏదైతే అన్ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందో దాన్ని మనం అసిమ్మెట్రిక్ బైనరీ ఆట్రిబ్యూట్స్ అంటారు. నెక్స్ట్ న్యూమరిక్ ఆట్రిబ్యూట్స్. దీంట్లో ఇంటర్వెల్ ఉన్నాయి అండ్ రేషియో స్కేల్ ఉన్నాయి. చూద్దాం ఇంటర్వెల్ అంటే ఏంటి. ఇంటర్వెల్ న్యూమరిక్ ఆట్రిబ్యూట్స్, ఇంటర్వెల్ న్యూమరిక్ ఆట్రిబ్యూట్స్ అంటే టెంపరేచర్ ఆ క్యాలెండర్ అనేవి ఎగ్జాంపుల్స్. చాలా సింపుల్, అంటే ఒక ఇంటర్వెల్స్ ఉంటాయి క్యాలెండర్ చూడండి, 1, 2, 3, అలాగే కొన్ని ఇంటర్వెల్స్ని బేస్ చేసుకుని మనం వాల్యూస్ని డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఇంటర్వెల్ స్కేల్ ఆట్రిబ్యూట్. అరే రేషియో స్కేల్ ఆట్రిబ్యూట్స్ అంటే రేషియోస్, అంటే వన్ నెంబర్ ఈజ్ ట్వైస్ బిగ్గర్ దాన్ ఆర్ ట్వైస్ లార్జర్ దాన్ ద సెకండ్ నెంబర్ అంటారు. అంటే ఒక నెంబర్ రెండో దానికి రెండు రెట్లు ఎక్కువ, లేదంటే మూడు రెట్లు ఎక్కువ. అంటే మనం రేషియోని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాం కాబట్టి ఇది రేషియో స్కేల్డ్. నెక్స్ట్ ఆర్డినల్ ఆట్రిబ్యూట్స్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, వాల్యూస్ హ్యావ్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్ బట్ మ్యాగ్నిట్యూడ్ బిట్వీన్ సక్సెసివ్ వాల్యూస్ ఇస్ నాట్ నోన్. మ్యాగ్నిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాగ్నిట్యూడ్ అంటే మనకి ఎగ్జాంపుల్స్ చూద్దాం డైరెక్ట్గా. సో సైజ్, అలాగే గ్రేడ్స్, ఆర్మీ ర్యాంకింగ్స్. సైజ్ అంటే సపోజ్ ఒక ఫ్యాంట్ కొనాలి అనుకోండి, ఒక ట్రౌజర్. ఈ ట్రౌజర్ జనరల్ షేప్స్ ఏముంటాయి, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్ ఇలా ఉంటాయి. సో ఇవన్నీ మనం ప్రతి కంపెనీలోనూ చూస్తాం. లివాస్ తీసుకోండి, లీ కూపర్ తీసుకోండి, లేదు అంటే మంచి పీటర్ ఇంగ్లాండ్ ట్రౌజర్ తీసుకోండి. ఏ బ్రాండెడ్ కానీ, నాన్ బ్రాండెడ్ కానీ, లోకల్ బ్రాండెడ్ కానీ, నువ్వు ఏ ట్రౌజర్ చూసినా ఇవన్నీ కామన్, స్మాల్, మీడియం, లార్జ్ ఇలా కామన్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే లోకల్ మేడ్ అంటే నాన్ బ్రాండెడ్ ట్రౌజర్ కొన్నప్పుడు స్మాల్, మీడియం, లార్జ్ ఈ మధ్యలో వేరియేషన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి బ్రాండెడ్కి నాన్ బ్రాండెడ్కి. అంటే లోకల్ లేదంటే నాన్ బ్రాండెడ్ వాడు యూజ్ చేసే కొలతలు వేరే, అదే హై బ్రాండెడ్ వాడు యూజ్ చేసే కొలతలు వేరే. నాకు నాన్ బ్రాండెడ్లో మీడియం సరిపోతుంది అనుకున్నాం, కానీ అదే బ్రాండెడ్లో స్మాలే సరిపోతుంది. ఎందుకు అంటే వాడికి వీడికి వేరియేషన్ వేరే.
అంటే మనం ఫాలో అయ్యే ఆర్డర్ అన్ ఫాలో అయ్యే ఆర్డర్ కరెక్టే, ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో ఉంది, స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ ఇలా, కానీ వాళ్ళు యూజ్ చేసే ఇంటర్నల్ పారామీటర్స్ లేదంటే ఇంటర్నల్ వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, దాన్ని మనం ఆర్డినల్ యాట్రిబ్యూట్ అంటాం. నెక్స్ట్ డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ యాట్రిబ్యూట్స్. చిన్న ఎగ్జాంపుల్తో ఇది కంక్లూడ్ చేసేస్తాను. ఏంటి అంటే డిస్క్రీట్ యాట్రిబ్యూట్స్ ఏంటి అంటే, జెండర్కి ఎగ్జాంపుల్ కింద చెప్పుకుందాం. చూడండి, ఏ ఫైనైట్ ఆర్ కౌంటబ్లీ ఇన్ఫైనైట్ సెట్ ఆఫ్ వాల్యూస్. కౌంటబ్లీ ఇన్ఫైనైట్ అన్నాడు, అంటే మనం ఒక యాట్రిబ్యూట్ వాల్యూ తీసుకుంటున్నప్పుడు మ్యాక్సిమం జెండర్కి ఎన్ని వాల్యూస్ ఇవ్వగలను నేను, ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఈ రెండు మాత్రమే ఇవ్వగలను, అంతే కదా, ఇంతకంటే ఎక్కువ వాల్యూస్ ఇవ్వగలను. అందుకే దీన్ని కౌంటబ్లీ అంటే కొన్ని సెట్ అయిన నెంబర్ వరకే ఉంది, కౌంటబ్లీ ఇన్ఫైనైట్ సెట్ ఆఫ్ వాల్యూస్ అని. అందుకంటే అదే కంటిన్యూస్ యాట్రిబ్యూట్స్ వాల్యూస్లోకి వచ్చేటప్పటికి టెంపరేచర్ హైట్ వెయిట్, అంటే ఒక క్లాసులో ఒక 10 మంది లేదు ఒక 100 మంది స్టూడెంట్స్ యొక్క హైట్ వెయిట్ తీసుకుంటున్నాం. హైట్ వెయిట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే అదేమి ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ రావు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే 6.3, 6.4, 6.5, 6.6, 5.1, 5.2, 5.3 ఇలా ప్రతి స్టూడెంట్కి హైట్ వెయిట్లో డిఫరెన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. సో అందుకే ఇది ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ కంటిన్యూస్ అట్రిబ్యూట్స్.